హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ హిమగిరి సంధ్య బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? వెరీ గుడ్. ఇవాళ తను కనపడకుండా ఏంటబ్బా పిల్లల ఫొటోస్ మాత్రమే చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇవాళ మా పిల్లల స్కూల్లో ట్రెడిషనల్ డే. ట్రెడిషనల్ డే అనగానే ట్రెడిషన్స్, మన పాత ఆచారాలు, మన కట్టుబొట్లు అన్నీ గుర్తొస్తాయి. సో మనం వదిలేసినా, మనం రాను మనం అన్నిటినీ మర్చిపోయినా సరే, స్కూల్లో వాళ్ళు ప్రోగ్రామ్ చేసి పిల్లలకి మంచి ట్రెడిషనల్గా డ్రెస్ వేసి, అన్ని రిలీజియన్స్ వాళ్ళు ఎలా డ్రెస్సింగ్ చేసుకుంటారు, మన ఆచారాలు ఏంటి, మన కట్టుబాట్లు ఏంటి, అన్నిటినీ రీరివైండ్ చేసుకుంటూ మంచి ప్రోగ్రామ్ చేశారు స్కూల్లో. సో నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను మా వ్యూవర్స్ అందరికీ చూపించాలని అనిపించింది. సో అందుకే ఒక మంచి మెమరీలాగా వీడియో అంతా తీసుకొని మీకు కూడా చూపిద్దామని వచ్చేసాను. సో ఇప్పుడు మా పిల్లల్ని చూశారు కదా, పాప పంజాబీ బ్రైడ్, బాబు బల్లే బల్లే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మనం వాళ్ళ స్కూల్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ చూసేద్దాం. మా పాప స్కూల్లోకి వెళ్ళగానే ఒకరి డ్రెస్సులు ఒకరు చూసుకొని, నీ డ్రెస్ బాగుంది, నా డ్రెస్ బాగుంది, రెడ్ అండ్ రెడ్ గోల్డ్ జ్యువెలరీ అంతా చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా పాపకి ఇదంతా రెడీ అవ్వాలంటే చాలా చాలా ఇంట్రెస్ట్. మా పాపకి జోడి అబ్బాయి, పంజాబీ గ్రూమ్ అంట. పిల్లలందరూ చక్కగా ఫుల్గా డ్రెస్అప్ అయిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రిలీజియన్ని ప్రిటెండ్ చేస్తూ చాలా బ్యూటిఫుల్గా రెడీ అయ్యారు. ఈ రైట్ సైడ్ ఈ అబ్బాయి చూసారా, మన తెలుగు అబ్బాయి, తెలుగు పెళ్లి కొడుకు. మా పాప పంజాబీ పెళ్లి కూతురు. మా పాప స్కూల్ జాయిన్ అయినప్పుడు ఉండు 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 అని ఏడ్చేది. ఒక వన్ వీక్ అయిందో లేదో నన్ను వెళ్ళిపో వెళ్ళిపో ఉంటుంది. సరిగ్గా సెట్ చేసుకుంటూ ఉండు. కేరళ కుట్టి మేము చేసిన మేకప్ే చాలదంటూ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ మేడం మళ్ళీ మేకప్ స్టార్ట్ చేసింది. మా పాపకు చాలా హ్యాపీ. లిప్స్టిక్ పోతుందని అసలు బ్రేక్ఫాస్ట్ కూడా తినట్లేదు. మా బాబు స్కూల్లో, ఈ గుండు బాబు మా బాబు బెస్ట్ ఫ్రెండ్. స్కూల్లో డ్యాన్స్ టీచర్ అందరికీ పట్టీలు కట్టి మంచిగా రెడీ చేస్తుంది. వెల్కమ్ శ్లోకాలు, పిల్లలందరూ కలిసి మంచిగా శ్లోకాలు చెప్తుంటే ఎంత అందంగా ఉందో. బొమ్మలందరినీ ఒక దగ్గర కూర్చొని బొమ్మల కొలు పెట్టినట్టుంది. వాళ్ళని చూస్తే ఎంత చక్కటి డ్రెస్సింగ్ చేసి ఎంత ముందుగా ఉన్నారు. శ్లోకాలు అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ పర్ఫామ్ చేశారు వీళ్ళు. చాలా బ్యూటిఫుల్ ఉండే, కానీ చాలా లెంగీ ఉంది, అందుకే చిన్న చిన్న బిట్స్ చూపిస్తున్నాను మీకు. అండ్ హియర్ వి గో, నర్సరీ కిడ్స్ అందరూ ర్యాంప్ వాక్ చేసి ఒక డ్యాన్స్ పర్ఫామ్ చేశారు. మా పాప వాళ్ళు ఒకసారి ఇక్కడ చూడండి. అప్పటిదాకా బాగానే ఉంది, నన్ను చూడంగానే ఈ అమ్మాయి ఏడ్ స్టార్ట్ చేసింది. ఎందుకో నాకు అర్థం కాలేదు. గుమ్మడి పండులాగా ఎలా ఊపుతున్నా చూడండి. ఆమె ఏంటో నా దగ్గరికి వచ్చేయాలని ఆమె ఆశ, కానీ అక్కడికి ఏదో ఆమె పట్టేసుకుని వాళ్ళు అక్కడే స్కూల్లో పెట్టేస్తారేమో అనేసి చూస్తూ చూస్తూనే ఏడుస్తుంది. ఆ తెలుగు పెళ్ళి కూడా చూడండి ఎలా, అసలు లాస్ట్లో ఉంది నైనిక, ఆ పాప క్లోజ్ ఫ్రెండ్. రోజు ఆమె గురించి ఒక 10 స్టోరీస్ చెప్తుంది మాకు. మా పాప అన్ని బ్యాంగిల్స్, లిప్స్టిక్ ఎంత పద్ధతిగా ఎంత నీట్గా పెట్టించుకుందంటే ఆమె చాలా కాన్సన్ట్రేషన్, చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ ఈ బ్యూటీ మీద. జర చూడండి చక్కగా, అది నైనిక.
ముద్దుగా ఉన్నారు పిల్లలు. మన చైల్డ్ మెమరీస్ అన్నీ మనకు కూడా ఎవరైనా రికార్డ్ చేసి ఇలా చూపిస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. మన కాలంలో ఈ టెక్నాలజీ లేదు. సో మన పిల్లలదైనా సరే మంచి మెమరీస్ క్యాచ్ చేసి అన్నీ వాళ్ళకి ఎప్పటికీ ఉండిపోయేలాగా రికార్డ్ చేయాలని నాకు ఎప్పుడు ఆశ. వెనకాల నుంచి ఎంత ముద్దుగా అనిపిస్తుంది చూడండి. ఈ పెళ్లి కొడుకు వెళ్ళిపోతా ఉంటే వాడు చేయి పట్టుకొని చాలా కష్టాలు పడింది ఈ పెళ్లి కొడుకు. క్రిస్టియన్ పేరు, ముస్లిం పేరు, పంజాబీ పేరు. ఇది వివాన్స్ డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడండి. అందరిలోకి బాబు ఒక్కడే హైట్. ఎంత ఎక్సైటెడ్ అంటే నేను అసలు పిల్లల ప్రోగ్రామ్ చూడడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మొత్తం బల్లే బల్లే బ్యాచ్. పాట మా బాబు చాలా ఎనర్జీ ఇచ్చింది. సో చాలా హ్యాపీగా డ్యాన్స్ చేసారు దీని పైన.
That's a beautiful picture. Thank you.
got this darling. I request parents to be seated. You're smiling. She got this darling. Parents, please be seated. ఫోన్స్కి ల్యాప్టాప్స్కి సోషల్ మీడియాకి అండ్ ఈ మెకానికల్ లైఫ్కి అంకితమైపోయిన మన జీవితాల్లో స్కూల్స్లో ఇలాంటి ట్రెడిషనల్ డే అనే రూపంలో మన సాంప్రదాయాలని మన ఆచారాలని మన కట్టుబొట్టులని మన ట్రెడిషన్స్ని కల్చర్ని మరీ మరీ గుర్తు చేస్తూ మన పిల్లలతో మంచి ప్రోగ్రామ్ చేయించి కనువిందు చేశారు. థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ ఫర్ ఆల్ ద గ్రేట్ ఎఫర్ట్స్ అండ్ గివింగ్ అస్ అ రిమైండర్ ఆన్ అవర్ కల్చర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీరు ఇష్టపడ్డారన్నకు అర్థమవుతుంది. మీకు ఇంకా ఏదైనా వ్యూ అనిపిస్తే ఖచ్చితంగా దయచేసి కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో గ్రేట్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ హిమగిరి సంధ్య బ్లాగ్స్. హిమగిరిలు సరిగమలు.